अंदर की नमस्कार अंडी वैजाग् अंदर की नमस्कार इकड़कोच्चिन मेगा फैंस अंदर की पेर पेरना थैंक्स చెప్పుకుంటున్నాను అలానే మాస్ మహారాజా గారి ఫ్యాన్స్ అందరికీ థాంక్యూ సో మచ్ ఈ సినిమా ఎక్కడి నుంచి మొదలెట్టాలో అర్థం కావట్లేదు ఎక్కడో గుంటూరులో చిరంజీవి గారి ఈవెంట్స్ వచ్చినా ఫంక్షన్స్ వచ్చినా వచ్చే లక్షల కోట్లాది మందిలో నేను ఒకడిని అలాంటిది మా నాన్నగారు నాకు సినిమానే పిచ్చతో పాటు చిరంజీవి అనే ఒక పిచ్చిని ఒక ఎడిక్షన్ని ఒక ఇన్ఫెక్షన్ని నాకు చిన్నప్పటి నుంచి నూరు పోశారు అలా అక్కడి నుంచి మొదలై ఇంద్ర సినిమా దెబ్బకి ఇక మనం ఇక్కడ ఉండకూడదు చిరంజీవి గారు హైదరాబాద్లో ఉన్నారని ఫ్యాన్గా వచ్చి ఫోటో దిగి అక్కడి నుంచి అక్కడే 25 డేస్ ఉండిపోయి చిన్నకిష్ట గారు వెంబడి తిరుగుతూ ఫైనల్గా ఆయన కన్విన్స్ అయ్యి నన్ను ఆయన దగ్గర అసిస్టెంట్ రైటర్ పెట్టుకున్నారు అక్కడి నుంచి మొదలెట్టి 2003 నుంచి 2023 అన్నయ్యతో సినిమా చేయడం అనేది నా లైఫ్లో చాలా చాలా స్పెషల్ మూమెంట్ ఇది మాటలతో చెప్పలేను ఎందుకంటే ఇక్కడ ఉన్న మీరు ఎవరైనా సరే అన్నయ్యని ప్రేమించేవాళ్ళు డైరెక్టర్ అయితే రిజల్ట్ ఇలానే ఉంటుంది ఇది నా గొప్పతనం కాదు హార్ట్ అండ్ సోల్ అన్నీ కలిపి ప్రేమించి ఫ్రేమ్ టు ఫ్రేమ్ మా ప్రేమను రిఫ్లెక్ట్ చేసాం అంతే చిరంజీవి గారి గురించి ఏం చెప్పగలం అంటే ఓ డైరెక్టర్ అయిన తర్వాత రోజు ఆయనతో పనిచేసే అవకాశం దొరికింది ప్రతిరోజు ఆల్మోస్ట్ 2 years నుంచి లాక్డౌన్ బిఫోర్ లాక్డౌన్ మధ్యలో ఇప్పుడు ఇక్కడ దాకా మనం అభిమానించిన హీరో గారిని దగ్గర నుంచి చూస్తున్నప్పుడు ఎక్కడో లోపాలు లోటుపాట్లు కోప తాపత్రాలు ఏమన్నా దొరుకుతాయా అని ప్రతిరోజు ఈ రోజు దాకా చూస్తున్నాను అన్నయ్య హ్యాట్స్ ఆఫ్ టు యూ మీ అభిమానులుగా పుట్టడం మీ చేసుకున్న అదృష్టం మీలాంటి కొడుకు మీలాంటి అన్నయ్య మీలాంటి తమ్ముడు మీలాంటి ఒక కుటుంబానికి ఉండాలి మెగాస్టార్ అనేది ఒక స్టార్ ఇమేజ్ కాదు హార్ట్లో నుంచి వచ్చిన స్టార్ ఇమేజ్ అది కాబట్టే కోట్లాది మంది మీ ఇంటి నుంచి వచ్చిన మీ బ్లడ్ నుంచి వచ్చిన ఇంతమంది బ్రహ్మరమబడుతున్నారంటే కారణం మీ మనసు అన్నయ్య ఈ సినిమా నాకు 4 సినిమాలు చేశాను ఈ సినిమా ఎందుకు నేను ఇంత ధైర్యంగా స్పెషల్గా ఉందంటే కారణం ఆయన దగ్గర నుంచి చూసినప్పుడు నేను ఎక్కడ మిస్ఫైర్ అవుతున్నాను హిట్లు చూస్తున్నాను బాగా తీసావు బాబీ అంటున్నారు బట్ ఎక్కడో సౌండ్ రీసౌండ్ రావట్లేదు బట్ ఈ 2 ఏళ్ళు మిమ్మల్ని దగ్గర నుంచి చూసిన తర్వాత అర్థమైంది కష్టపడతాం కాదు ప్రేమిస్తూ ప్రతి క్షణం నిద్రలో కూడా సినిమానే ఆలోచించాలని మీరు నాకు మీ దగ్గర నుంచి నేను చూసి కాపీ కొడితేనే ఈ రిజల్ట్ అన్నయ్య ఐ స్వేర్ మా నాన్నగారికి 2003 ఇంద్ర ఫంక్షన్ జరుగుతున్నప్పుడు విజయవాడ గుంటూరు మధ్యలో ఒక ఈవెంట్ జరిగింది వచ్చిన కోట్లాది మంది జనంలో ఎక్కడో ఎర్రమట్టిలో దూరంగా కూర్చుకున్నాను నేను మా నాన్నకి ఒక మాట ఇచ్చా చెప్పడానికి సినిమాటిక్గా ఉంటుందేమో ఎప్పటికైనా చిరంజీవి గారితో సినిమా చేస్తానన్నా మనం ముందు కూర్చొని చూస్తామని అదొక్కటే ఆయన పైనుంచి చూస్తున్నారు ఐ లవ్ యూ నానా నువ్వు నాటిన ల్యాండ్ వాల్యూ ఇప్పుడు 39 ఏళ్ళు వచ్చేసరికి మెగాస్టార్తో డైరెక్టర్ని అయ్యాను ఎందుకంటే ఏం కావాలి గూగుల్లో నాకంటూ కొన్ని పేజీలు వచ్చినాయి ఐ లవ్ యూ అలానే మా అమ్మకి ఇద్దరు లేకపోయినా సరే వాళ్ళ బ్లెస్సింగ్స్తోనే ముందుకెళ్తున్నాను మా నాన్నగారు సినిమా జర్నీలో ఉన్నప్పుడు మాకు డాక్టర్ చెప్పేశారు కొంచెం క్రిటికల్గానే ఉందని సో ఆయన టెన్షన్ ఏంటంటే మీరు నమ్ముతారో నమ్మరో దానివల్ల షూటింగ్ అయిపోద్దా అని ఆలోచించేవాడు ఆయన ఇంకెందుకంటే మ్యాడ్నెస్ అంటే కరుడుగట్టిన ఫ్యాన్ అంటారు ఆయన్ని డైహార్డ్ ఫ్యాన్ కాదు కరుడుగట్టిన తీవ్రవాదిలాగా కరుడుగట్టిన ఫ్యాన్ సో ఆయన వెళ్ళిపోయిన తర్వాత 3వ రోజే వచ్చి షూటింగ్ మొదలుపెట్టా 94 రోజులు నాన్ స్టాపింగ్గా షూటింగ్ చేశారు దానికి కారణం ఆయన నా వెలక నుండి నడిపించారనయ్య ఆయన నిజంగా ఆయన వాయిస్ నాకు వినబడితే వెళ్ళి షూటింగ్ చేయి ఇంట్లో కూర్చుంటావేంట్రా అనే మాటే నాకు వినిపించింది దానికి తోడు నా టీం అందరూ ఎక్కడ నిద్రలేవు అందరూ ఎంజాయ్ చేస్తున్నాం నేను మిమ్మల్ని దగ్గర నుంచి చూసినప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకుంటుండేవాడు అన్నయ్య ఎందుకు మెగాస్టార్ లాంటి ఒక బిగ్గెస్ట్ స్టార్కి కోపం రాదు ఎవరెవరో మాట అనేస్తే తిరిగి ఎందుకు మాట అనరు అంటే ఓ రోజు ఒక బ్యూటిఫుల్ ఒక లైన్ చెప్పారు మీరు అవతలోడు అన్నాడు కదా మనం అనేస్తే వాళ్ళకి తల్లిదండ్రులు ఉంటారు భార్య బిడ్డలు ఉంటారు చెల్లెళ్ళు ఉంటారు వాళ్ళు బాధపడతారు బాబీ అన్నారు ఎలా వచ్చిందో మీకు తెలియదు గుణం నిజంగా మీరు రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు నేను మళ్ళీ మీతో చేయలేనేమో నేను 2003 వచ్చాను మీరు మధ్యలో వెళ్ళిపోయారు ఎక్కడో ఫీలింగ్ ఉండేది బట్ మీకు రాజకీయాలకు 1% కరెక్ట్ కాదన్నయ్య మీకు దేవుడు ఒక తమ్ముడిని ఇచ్చాడు అతను చూసుకుంటాడు అతను సమాధానం చెప్తాడు అతను గట్టిగా నిలబడతాడు మీలో నుంచి వచ్చిన ఆవేశం మంచితనం కలిపిస్తే పవర్ స్టార్ అతను మాటకి మాట కత్తికి కత్తు పొదులకి పొదులు పవర్ స్టార్ నేను మీకంటే ముందు పవర్ స్టార్ గారితో పనిచేశాను ఇప్పుడు మీతో పనిచేస్తున్నాను సేమ్ మంచితనం సేమ్ జనాల మీద ఉన్న ప్రేమ నిద్రలో కూడా సమస్య వస్తే ఎప్పుడో తమిళనాడులో పొన్నాంబలం అనే వ్యక్తికి ఎక్కడో ఫైటర్కి మీరు రెస్పాండ్ అయిన సంఘటన చూసి నిజంగా నేను ఎమోషన్ ఫీల్ అయ్యాను ఎందుకు అవుతారు ఊరికి ఎవరు మెగాస్టార్లు అది మెగాస్టార్ వి లవ్ యూ అన్నయ్య మీ ఫ్యాన్స్గా పుట్టడం మీరు చేసుకున్న అదృష్టం ఇండస్ట్రీకి ఒకడే మెగాస్టార్ అంతే సో అదే మా ప్రేమ అదే స్క్రీన్ మీద తీసుకొచ్చాం ఇలాంటి సినిమాకి కథకి బలంగా నాకు కావాల్సిన ఒక శక్తి మాస్ మహారాజ్ రవితేజ గారు పవర్ అనే సినిమాతో దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చి చిరంజీవి గారితో నేను ఇప్పుడు మైక్ పట్టుకుంటూ సినిమా చేస్తానంటే దానికి ప్లాట్ఫామ్ బేసు పునాది ఇచ్చిన మాస్ మహారాజ్ గారు మీ పేరు చెప్పంగానే అన్నయ్య మీ దాకా రాకముందు ఫస్ట్ అన్నయ్యకి చెప్పాను అన్నయ్య ఈ కథలో ఒక బలమైన క్యారెక్టర్ ఉంది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనగానే ఫస్ట్ సీన్కి రవి కరెక్ట్ రవితేజకి బాగా వర్క్ చేసి చెప్పు బాబీ అన్నారు ఆ వర్క్ చేయటం రవితేజ గారు జాయిన్ అవటం మీ ఇద్దరి కాంబో అంటే వీళ్ళిద్దరు స్పెషాలిటీ నాకు ఏవి చూసినప్పుడు ఒకటే గర్వంగా అనిపిస్తుంది నో బ్యాక్గ్రౌండ్ నో రెడీమేడ్ వాళ్ళు వేసుకున్న చొక్కా వాళ్ళు వేసుకున్న సాక్స్ పెట్టే విజిల్స్ అన్నీ వాళ్ళ కష్టం కాబట్టి గబాల వాళ్ళిద్దరూ ఎవరిని ఒక తిరిగి మాట అనరు నిన్న ఎవరో ప్రెస్లో ఫ్లాప్ తర్వాత ఎలా ఉంటారు చిరంజీవి గారు మూడు అన్నారు ఆయన చూడని బ్లాక్ బస్టర్లా ఆయన చూడని సూపర్ హిట్సా 153 మా ప్రొడ్యూసర్ నవీన్ గారు రోజు గొప్ప మాట అన్నారు 25-30 ఏళ్ళు బ్లాక్ బస్టర్ అనే డ్రగ్తో ట్రావెల్ అయ్యాడు సార్ చిరంజీవి గారు డ్రగ్ సక్సెస్ అనేది డ్రగ్ అది ఒక సినిమాకి 2 సినిమాలకే మనం గొడవ చేస్తుంటాం 30 ఏళ్ళు చూసి అలా వ్యక్తి నేల మీదే ఉంటూ డౌన్ టు ఎర్త్ ఉంటున్నాడంటే గ్రేట్ యూ గ్రేట్ గ్రేట్ మాస్ మహారాజ్ రవితేజ గారు మళ్ళీ మీతో నాకు ఇది 2nd సినిమా మీరు అన్నయ్యను ప్రేమించిన ప్రేమ మీరు మా మీద పెట్టుకున్న నమ్మకం కాన్ఫిడెంట్గా చెప్తున్నాను థియేటర్ నుంచి బయటికి వెళ్ళేవాడు చిరంజీవి గారు రవితేజ గారిని తీసుకోవటం గొప్ప చాయిస్ అని అందరూ మాట్లాడతారు కాళ్ళు రెత్తుకొని వెళ్తారు మీ ఫ్యాన్స్ అందరూ లవ్ యూ మాస్ మహారాజ్ ఎక్కడ కూడా ఇద్దరిలోనూ అంటే ఎంత ప్రేమించుకుంటారంటే ఒకరినొకరిలో మేబీ కష్టం ఎక్కడో నేల నుంచి వచ్చిన తత్వం అయి ఉంటుంది రవితేజ గారు వెళ్ళిపోవాలి ఇవాళ నెక్స్ట్ డే మార్నింగ్ షూటింగ్ అంటే చిరంజీవి గారు వెంటనే రవి మిత్తి అమ్మ పొద్దున్నే షూట్ ఉంది మనోడికి అనేవాళ్ళు అలానే రవితేజ గారు కూడా అన్నయ్య మీద అయిన తర్వాత నేను వస్తాను బాబీ అనేవాళ్ళు సో మీ ఇద్దరు కాంబినేషన్ నేను న్యాయం చేశానని నమ్ముతున్నాను ఈ సినిమా స్టార్ట్ అవటం ఒక 2 years బ్యాక్ వినీత్ అండ్ మోహన్ కృష్ణ గారు నా రైటర్స్ వాళ్ళతో మొదలైంది చిరంజీవి గారితో చేయాలి వినీత్ అనగానే ఒక సీన్తో ఒక వాల్తేరులో సముద్రంలో మీరు చూసారు ఇందా విజిల్స్ వేస్తున్నారు పడవ మీద నిలబడ్డ ఆ ఒక్క విజువలే మాకు బలంగా నమ్మాం బాగుందన్న జనరల్ వినీత్ అనే కుర్రోడు మా కజిన్ దేన్ని అంత ఈజీగా నేను ప్రీవియస్ చేసిన సినిమాలు కూడా పెద్ద పొగడాడు ఇది చాలా బాగుందన్న చిరంజీవి గారు ఎక్స్ట్రాడినరీగా ఉంటారు ఈ క్యారెక్టర్ అన్న నమ్మకంతో మొదలెట్టాం అలానే మోహన్ కృష్ణ గారు నేను బాబాయ్ అంటూ ఉంటాను 2003 చిన్నకృష్ణ గారి దగ్గర నుంచి పరిచయం ఇక్కడ దాకా నాతోనే ఉన్నావు బాబాయ్ మీ మాట మీ చేసిన ఈ సహాయం నేను మర్చిపోలేను అక్కడి నుంచి కోన వెంకట గారు చిన్నకృష్ణ గారి తర్వాత నాకు మళ్ళీ గురువు గారు ఆయన చక్రి ఇద్దరు నేను బాబా అని పిలుస్తుంటారు వాళ్ళిద్దరు ప్రాణం పెట్టి పనిచేశారు నిన్న డిఐలో కూడా మేము ఇంకా కరెక్షన్లు ఏదో ఒక విషయంలో బెటర్మెంట్ రాకపోదా అంటే నాతో పాటు నిలబడి చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాకి ఎన్నో సక్సెస్ మీటింగ్లు ఉంటాయని ధైర్యంగా జనం ముందు చెప్తున్నాను ఖచ్చితంగా ఉంటాయి వాటిలో చాలా విషయాలు ఇంకా మనం మాట్లాడుకుంటాం తర్వాత నిర్మాతల గురించి చెప్పాలి జనరల్గా ఒక హీరోతో పనిచేయాలని ఎక్కడో ప్రతి డైరెక్టర్కి ఉంటుంది పలానా హీరోతో చేయాలని అలా మైత్రి మూవీ మేకర్స్తో నేను సినిమా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను అలానే నవీన్ గారు రావటం మీ ఇద్దరం కలిసి చిరంజీవి గారిని కలవటం అన్నయ్య వెంటనే యాక్సెప్ట్ చేయడంతో నేను కన్న కళ ఇది అది 100% నెరవేర్చడానికి ప్రొడ్యూసర్ సపోర్ట్ అయితే నేను చేసేవాడిని కాదు ప్రతి సినిమాకి నేను ఎక్కడో నేను ఇంకా బాగా అనుకున్నాను, ఎక్కడో మిస్ అయింది, ఎక్కడో తీయలేకపోయానని నా వైఫ్కి చెప్తూ ఉండేవాడిని. ఈ సినిమాకి చెప్పాను, మీతో పూజ చేసిన రోజు నేను అనుకున్న సినిమా తీపిస్తున్నారు వీళ్ళు నా చేతాన్ని. థ్యాంక్ యూ నవీన్ గారు, రవి గారు అండ్ చెర్రీ గారు, అలానే దేవిశ్రీ ప్రసాద్ గారు. నేను ఎప్పుడు చెప్తుంటే ఆయన ఊరుకొని సర్జీ అంటుంటారు. సార్ మీ పాటలు వింటూ సర్జీ కొన్ని సంవత్సరాలు గడిపేశాం. 2003 నేను ఇంద్ర చూసి వచ్చిన తర్వాత ఆటోలో కుకట్పల్లి నుంచి చినికేష్ గారి దగ్గర వెళ్ళేటప్పుడు మీ పాటలే నాకు హోప్ ఇచ్చాయి. ఖడ్గవ్ అయి ఉండొచ్చు, మన్మధుడు అవ్వచ్చు, సంబంధం లేదు నాకు, బట్ ఒక ధైర్యం, ఒక కాన్ఫిడెన్స్ వచ్చేది. సో అలా మీరు ఒక సర్దార్తో నాతో పాటు ఉండి ఎలాంటి ఆల్బమ్ ఇచ్చారో తెలుసు. అలానే జైలో కుశ, ఇప్పుడు వాల్తేరు వీరయ్య. ఇందాక మీరే అన్నారు ఆయన మిమ్మల్ని చూసి వచ్చిన వాళ్ళందరూ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఈ వాల్తేరు వీరయ్య అని. లవ్ యూ సర్జీ ఫర్ గివింగ్ బిగ్గెస్ట్ చాట్ బాస్టర్స్. ఒక సినిమా గెలవడానికి ముందు ఆడియోనే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు, కామన్ ఆడియన్స్ నమ్ముతారు. సో ఫస్ట్ బాస్ పార్టీతో మొదలయ్యి ఫోన్ కాల్ లోడింగ్ అంటూ ఇంకా రేపు రాబోతుంది, రేపో ఎల్లుండో ఎక్స్ట్రాడినరీ సాంగ్, అది కూడా చాట్ బాస్టరే. థ్యాంక్ యూ సో మచ్ సర్జీ. నిద్ర లేకుండా మీరు చేసిన కష్టం నిజంగా మా అందరికీ మీ రూపంగా మీ కష్టం కూడా మాకు రిజల్ట్గా మారుతుంది. థ్యాంక్ యూ, వీ లవ్ యూ. అలానే చాలామంది గురించి మాట్లాడాలి, బట్ జనం చాలా తక్కువ మాట్లాడుతాను, ఎమోషన్ అవుతుంటున్నాను. శేఖర్ మాస్టర్ గారు, అన్ని సాంగ్స్ మీరే చేశారు. కొన్ని సాంగ్స్ చిరంజీవి గారి గురించి ఒక నిజం నేను చెప్పేస్తాను, ఐఎమ్ కన్ఫెసింగ్. నేను ఇక్కడ షూటింగ్ ఉండటం వల్ల రవితేజ గారితో ఇంకా మిగతా షూటింగ్లో నేను ఫారెన్ వెళ్ళలేకపోయాను. ఆ నమ్మకం శేఖర్ మాస్టర్ గారికి ఇచ్చి పంపిస్తే శ్రీదేవి చిరంజీవి సాంగ్ అండ్ నీకేమో అందం ఎక్కువ, నాకేమో తొందర ఎక్కువ. ఆ సాంగ్ లేనప్పుడు నేను అన్నయ్య చిరంజీవి గారు ఒక వీడియో రిలీజ్ చేస్తూ నాకే తెలియకుండా నేను ఆ సాంగ్లో ఉన్నట్టు పెట్టారు. మేము చేసిన పనినే కొట్టేస్తుంటే బయట జనం నేను లేని సాంగ్ కూడా నాకు క్రెడిట్ ఇస్తుంటే ఏంటన్నయ్య మీరు. వీ లవ్ యూ. ఇండస్ట్రీకి ఒకటే మెగాస్టార్, మీతో పనిచేయటం, మీరున్న జనరేషన్లో మీ పుట్టి మీతో ట్రావెల్ అవటం నిజంగా అదృష్టం. అలానే రామలక్ష్మణ్ మాస్టర్స్, ఈ సినిమాకి ఫైట్స్ చాలా చాలా హైలైట్ అవబోతున్నాయి. నేను ముందు నుంచి చెప్తున్నాను, బిల్డప్ ఇస్తున్నాను. ఎంత బిల్డప్ ఇచ్చినా మీరు ఊహించుకోవచ్చు, ఇంటర్వెల్కి 10 నిమిషాల పాటు ఒక చిరంజీవి గారి యొక్క వరల్డ్ ఆఫ్ వీరయ్య అరాచకం ఆరంభం, పూనకాల్ లోడింగ్ అంటూ ఇంటర్వెల్ కాటేస్తున్నాను. అంత నమ్మకంతో చూసి వేసాం మేము పూనకాల్ లోడింగ్ అని. ఇంటర్వెల్ అని వేయట్లా, చిరు లీక్స్ లాగా ముందే చెప్తున్నాను. పూనకాల్ లోడింగ్ అని ఇంటర్వెల్ కార్డు మాది, కాబట్టి మీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ప్రకాష్ గారు, బాస్ పార్టీ సాంగ్ గురించి ఊరంతా కోడై కోస్తుంది. దానికి కారణం మీ విజువల్. ఏ రోజు కూడా ప్రొడక్షన్లో నన్ను ఇన్వాల్వ్ చేయకుండా, ప్రొడ్యూసర్స్తో నాతో ఏ సంబంధం లేకుండా మీరే కన్విన్స్ చేసుకుంటూ ఇలాంటి వాల్తేరు వీరయ్య లాంటి మా నా డ్రీమ్ని మీరు అద్భుతంగా 100% న్యాయం చేశారు. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. అలానే డిఓపి ఆర్థర్ విల్సన్ గారి గురించి చెప్పాలి. ఇప్పుడు కూడా డిఐ ఎక్కడైనా సరే ఎక్కడైనా చిన్న ఏమైనా ఉంటే ఏమైనా వెతుక్కుంటూ చెక్ చేస్తూ అక్కడే ఉండిపోయాడు ఆయన. స్లో అయినప్పుడు అలా పవర్ స్టార్ అంటే మళ్ళీ అరవండి. ఓకే, సో ఆర్థర్ విల్సన్ గారు, చెర్రీ గారు మాట అంటున్నారు, బ్లాక్ బస్టర్ కెమెరామెన్, సెలబ్రిటీ కెమెరామెన్ అని. ఈ సినిమాతో అవుతారు ఖచ్చితంగా. మీ ఎఫర్ట్, మీ సిన్సియారిటీ, మీ డెడికేషన్, మీ విజువల్, నేను అనుకున్న దానికంటే బెటర్గా మీరు ప్రాజెక్ట్ చేయటం, థ్యాంక్ యూ సో మచ్. అలానే నా ఎడిటర్స్ నిరంజన్ అండ్ చోటా, స్టిల్ అక్కడే ఉన్నారు, రాలేకపోయారు. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. థ్యాంక్ యూ బ్రదర్స్. అండ్ లిరిక్ రైటర్స్, దేవి గారు ఆల్మోస్ట్ చాలా పాటలు రాశారు, దానితో పాటు రామ్ జోగయ్య గారు అండ్ చంద్రబోస్ గారు. వీరయ్య థీమ్ చంద్రబోస్ గారుతో సాంగ్ ఎక్కడికో వెళ్ళిపోయింది, జనాల్లో ఆటోల్లో కూడా మారుమోగిపోతుంది. ఒక ఐటమ్ సాంగ్ లాగా ప్లే చేసుకుంటున్నారంటే అది బోస్ గారు గొప్ప పదాలు. థ్యాంక్ యూ బోస్ గారు. ఇంకా సినిమాలో చేసిన మిగతా యాక్టర్స్ గురించి చెప్పాలి. ప్రకాష్ రాజు గారు ఎక్స్ట్రాడినరీ చేశారు. లాస్ట్ మినిట్లో చాలామంది కూడా నాకు చిరంజీవి గారి సినిమా అవటం వల్ల లాస్ట్ మినిట్ షెడ్యూల్స్ ఎర్లీగా రావటం, ఎక్కడో అనుకున్నది మిస్ అవ్వటం వల్ల ఒక ఫోన్ కాల్తో చిరంజీవి గారి సినిమా కన్నయ్య అనగానే ప్రకాష్ రాజు గారు రావటం. ఎన్నో సినిమాల్లోంచి మీరు 25 ఏళ్ళ నుంచి చూస్తున్నారు ప్రకాష్ రాజు గారిని, బట్ ఈ సినిమాలో కూడా मल्ली फ्रेश अपकमर चाला ब्रह्मांडंगा प्रकाश राज गारु रेंडु वेरिएशन्स उंटाई 100% न्यायम प्रकाश राज गारिकी बॉबी सिंह गारिकी तनु कूडा अन्नय्य की बिग फैन नेनु मोन्न अन्नानु चाला मंदी फैन्स कलिसि चेस्ते सिनिमा इदनी निजंगा मनस्फूर्तिगा ना मनसुलोंचि वच्चिन माट अदि अलाने श्रीनिवास रेड्डी गारु शकलांग शंकर सप्तगिरी निजंगा शूटिंग लेकपोयिनप्पुडु कूडा मा शूटिंग वच्चि अन्नय्यनि दूरं चूस्तू मी आनंदं मी प्रेम ఎక్కడో నేచర్ की అన్నయ్యకి ఒక గొప్ప సినిమా రావాలని మీ మీ సంకల్పం కూడా ఈ సినిమాకి చాలా చాలా ప్లస్ అలానే శృతి హాసన్ చాలా బాగా చేసిన శృతి జై పవర్ స్టార్ మళ్ళీ బ్రీతి మళ్ళీ స్పేస్ ఇవ్వండి సో అలానే క్యాథరిన్ థాంక్యూ సో మచ్ క్యాథరిన్ చెప్పంగానే రావటం నీ క్యారెక్టర్ గురించి నేను ఇప్పుడు రివీల్ చేయలేను అందుకనే ట్రైలర్ లో కూడా ఎక్కువ పెట్టలేదు ఈ సినిమా చూసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రీచ్ అవుద్ది Thank you so much and Urvashi thank you so much ఒక్కే ఒక ఫోన్ కాల్ తో చిరంజీవి గారి సినిమాను ఒప్పుకోవడం 2 డేస్ లో వచ్చి వితౌట్ రిహార్సల్ చేయడం థాంక్యూ సో మచ్ సైలెన్స్ సైలెన్స్ ట్రైలర్ రాస్తాం చూశారు కదా డైలాగా అన్నయ్య చెప్తే సరే వచ్చేసిన చిరులిక్స్ లాగా వచ్చేసిన డైలాగ్ చెప్తా అంటే ఒక ఫ్యాన్ గా రాసిన డైలాగ్ అది రికార్డ్స్ లో నీ పేరు ఉందా రికార్డ్స్ లో నా పేరు ఉండడం కాదు నా పేరు మీద రికార్డ్స్ ఉంటాయి అది మెగాస్టార్ ఎంతో దమ్ము ధైర్యం ఉంటే తప్ప మీ సైజ్ నమ్మితే తప్ప ఆ డైలాగ్ వెళ్ళి ఫిట్ అవుదనయా తేలిపోతాయి అలాంటిది మీ మీ సెలబ్రేషన్కి మీరు ఇచ్చిన స్టార్కి ఆ డైలాగ్ షూట్ అయింది అండ్ డైలాగ్ రైటర్స్ బాను నందు థ్యాంక్ యూ సో మచ్ మీరు రాలేకపోయారు ఇక్కడికి మీ మాటలు అలానే అజ్జు అలానే రైటింగ్ డిపార్ట్మెంట్ ఇమ్రాన్ చాలామంది ఈ సినిమాకి ఎంతో మంది నిన్నటి దాకా ఇవాల్టి దాకా ఇంకా పనిచేస్తూనే ఉన్నారు తర్వాత నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి మొదలెట్టాలి 1 నిమిషంలో ముగిస్తాను సోమరాజు గారు ఒక్కసారి లేవండి సోమరాజు గారు థ్యాంక్ యూ అప్పాజీ మీరు గనక ఇంత బొండిగా ఈ సినిమా నా చేత నడిపించకపోతే రిలీజ్ లేదు అబ్బాయి సంక్రాంతి అబ్బాయి సంక్రాంతి అబ్బాయి సంక్రాంతి అంటూ బెత్తం పట్టుకొని పరిగెత్తావు అప్పాజీ థ్యాంక్ యూ అండ్ రాధా గారు డిఐలో ఉన్నారు రాధా గారు థ్యాంక్ యూ సో మచ్ నా సెట్లో ఉన్నప్పుడు నాకు ఊతపదం అది రాధా రాధా అంటుంటా అమ్మాయి కాదు రాధా గారు రాధాకృష్ణ ఆయన పేరు అలానే క్రాంతి థ్యాంక్ యూ క్రాంతి థ్యాంక్ యూ సో మచ్ అలానే జానకి తర్వాత నా మిగతా డిపార్ట్మెంట్ సారీ త్వరగా ముగిస్తున్నాను సెలబ్రేషన్లో ఓన్లీ డిపార్ట్మెంట్ స్టేజ్ మీదకి మాట్లాడదాం అలానే పీటర్ మాస్టర్ గారు ఈ సినిమాలో ఉన్న ఒక 2 విజువల్స్ స్టన్నింగ్ విజువల్స్ అంటే ఒక డైరెక్టర్గా నేను ఒక స్టెప్ ఎదగడానికి ఉపయోగపడిన విజువల్స్ని పీటర్ మాస్టర్ గారు తీశారు బ్రహ్మాండంగా వచ్చినాయి అలానే సుస్మిత గారు థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా చూసినప్పుడు చిరంజీవి గారు హోల్ ఫిల్మ్ చూసి ఏమంటారా అని లోపల భయపడుతున్నారు నాకు సినిమా అంతా అయిన తర్వాత తమ్ముడు అనే ఒక ఆప్యాయంగా ఒక మాట అది నేను లైఫ్లో మర్చిపోలేను ఐ థ్యాంక్ యూ సో మచ్ మీరు అన్న మాటల లైఫ్ లాంగ్ ఒక గొప్ప అచీవ్మెంట్గా ఫీల్ అవుతున్నాను సుస్మిత గారు మీ నాన్నగారిని మీరు చూపించినట్టు నిజంగా ఇంక ఎవరూ చూపించలేరు అంత బ్రహ్మాండంగా చూపించారు వితౌట్ డిఐ వితౌట్ ఫేషియల్స్ ఆయన ఎంత అందంగా ఉన్నారంటే మీరు అన్నట్టు మీ పనితనం మీ హార్డ్ వర్క్తో పాటు ఆయన డెడికేషన్ మొన్న సీజీ వాళ్ళు అంటున్నారు ఈ చాలా పాటలకి చాలా ఫైట్లకి సీజీలు లేవు సార్ మాకు డబ్బులు రావట్లేదని బికాజ్ మీ హోంవర్క్ మీ డెడికేషన్ వల్ల వాళ్ళకి డబ్బులు రావట్లేదు అలా కొంచెం మీరు కూడా అందరిలా కొంచెం తినండి అని ఆ టయానికి కొంచెం కష్టం అలానే మిగతా శాంతి థ్యాంక్ యూ సో మచ్ శాంతి మిగతా పెద్ద పెద్ద యాక్టర్స్తో పాటు జూనియర్ ఆర్టిస్టులకి క్యారెక్టర్ ఆర్టిస్టులకి అందరికీ తోడుండు సాంగ్స్ దాకా నువ్వు నడిపించావు అలానే రవితేజ గారి కాస్ట్యూమ్ డిజైనర్ హర్ష అలానే నీర్జా కోన శృతిగిని అందంగా చూపించిన నీర్జా కోన థ్యాంక్ యూ సో మచ్ అమ్మ అలానే యుగంధర్ అండ్ కమల్ కన్నాన్ వీళ్ళిద్దరి గురించి చెప్పాలి సీజీ వర్క్స్ ఇవాళ ట్రైలర్లో ఇంత స్టన్నింగ్గా వచ్చినాయి అంటే వాళ్ళ హార్డ్ వర్క్ వాళ్ళ విజన్ వాళ్ళ సపోర్ట్ తర్వాత రవితేజ గారి గురించి నేను ఎప్పుడు చెప్పినా స్పెషల్గా చెప్తుంటాను ఈ రవితేజ గారు నాకు ఓకే అయిన తర్వాత ఆయన 4 సినిమాలు చేస్తారు ప్యారలల్గా ప్రతిరోజు ఏదో షూటింగ్లో ఉండేవాళ్ళు ఆ టైంలో రవితేజ గారి కథ చెప్పిన దగ్గర నుంచి ఇవాళ ఆయన ఫంక్షన్ వచ్చేదాకా తోడుండి మాకు సపోర్ట్ చేసిన సీను ఇమ్మల్ రాజు నేను పెద్దబాబు అంటుంటాను థ్యాంక్ యూ సో మచ్ సీను వాళ్ళిద్దరిని కలిపి చూడాలనేది నా కళ ఎంతో నీ కళ కూడా అదే కళ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మళ్ళీ చెప్తున్నాను ఈ సినిమా ఖచ్చితంగా ఒక పెద్ద సంక్రాంతి పండుగ. దీని జాతర 13 నుంచి మొదలై ఎన్ని రోజులు ఉంటుందో మీరే చూస్తారు. పూనకాలు అనేది హ్యాష్‌ట్యాగ్ కాదు, సినిమాలో నుంచి వచ్చిన వైబ్, వైబ్రేషన్ అది అందరికీ రీచ్ అవుద్ది. ఫైట్స్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, ఎమోషన్ అవ్వచ్చు, ఫన్ అవ్వచ్చు, డైలాగ్స్ అవ్వచ్చు, ప్రతి దాంట్లోనూ ఎల్లి సూటిగా మీ గుండెల్లో గుచ్చుకోబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన ఫ్యాన్స్ అందరికీ. సంక్రాంతికి ఈ సినిమాని మీరు పండగలాగా చూస్తారని, ఎంజాయ్ చేస్తారని థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరి గురించి మర్చిపోతే గుర్తు చేయండి. పవర్ స్టార్ గారి అన్నయ్య ఇక్కడ ఉన్నారు, మెగాస్టార్ గారు. మీకు చెప్పా కదా ప్రతిరోజు ఆయనలో నాకు పవర్ స్టార్ గారు కనబడేవాళ్ళు, ఎందుకంటే ఆయన కంటే ముందు నేను పవర్ స్టార్ గారితో పనిచేసి వచ్చా. యా తర్వాత ఈ ఈ ఫంక్షన్ ఇంత బాగా జరగడానికి చిన్న టెన్షన్ పడ్డాము 2 days దాకా. బాబు ఆగండి, మీకంటే బాగా అర్థం ఇక్కడికి వచ్చా, మీకంటే బ్రహ్మాండంగా రుస్తా. ఒక విషయం, ఈ ఫంక్షన్ మీరందరూ అరవడానికి ఇంత బాగా జరగడానికి కారణం యువీ మీడియా వెంకట్. నువ్వు నిన్నటి నుంచి చాలా టెన్షన్ పడ్డావు, బట్ యూ అచీవ్డ్ ఇట్. ఫ్యాన్స్ అందరు దృష్టిలో నువ్వు గుర్తుండిపోతావు, ఇది నీకు ఆరంభం మాత్రమే. అలానే సుమగారు, ఎన్నో ఫంక్షన్లకి నాకు మీరు స్టేజ్ మీద వచ్చారు, ఏ రోజు మాట్లాడి, ఎందుకంటే భయపడి మైకి ఇచ్చి పారిపోతుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సుమగారు, వి లవ్ యూ. మీరు నేనే కాదు, రేపు పొద్దున నా కూతురు డైరెక్టర్తో కూడా మీరు ఇలానే మాట్లాడుతుంటారు, ఇలానే పిలుస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరి గురించి నేను మర్చిపోతే, అలానే పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. మా టీం తరపు నుంచి మీ సపోర్ట్ మా అందరికీ ఉంటాం. ఇక్కడికి వచ్చిన బౌన్సర్ అండ్ ఈ సినిమాకి కష్టపడ్డ యూనిట్ సభ్యుల గురించి చెప్పాలి. చలిలో చేసాం, బురదలో చేసాం, ఎండలో చేసాం, వానలో చేసాం. అందరూ కూడా మెగాస్టార్ మెగాస్టార్ అంటూ ప్రేమించి ఇక్కడ దాకా సినిమాని తీసుకొచ్చారు. నాకు టీ అందించిన ప్రొడక్షన్ బాయ్తో సహా మీ అందరికీ రుణపడి ఉంటాను. మీ పేర్లు చెప్పగలేకపోయినా మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమాకి పనిచేసిన మిగతా డిఓపీస్, చోటా అన్నకి, మూరెళ్ళ గారికి, అలా అందరికీ పేరు పేరున థ్యాంక్స్. అలానే ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్గా వర్క్ చేసిన జీకే మోహన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. జీకే గారు ఈ త్రూఅవుట్ జర్నీలో మాతో పాటు బ్యాలెన్స్డ్గా మాకు సపోర్ట్ చేస్తూ వచ్చినందుకు. అలానే వంశీశేఖర్ డే 1 నుంచి ఈ సినిమాని ప్రమోషన్స్లో మాతో పాటే ఉంటూ ఎక్కడా తగ్గకుండా, మేము నిద్రపోతున్నా సరే సోషల్ మీడియాలో మీరు అలర్ట్గా ఉంటూ ఈ సినిమాని ముందు తీసుకెళ్ళిన వంశీశేఖర్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అలానే అనురాగ్ థ్యాంక్ యూ సో మచ్, నువ్వు ఇక్కడ రాలేకపోయావు, ఈ ఈవెంట్ని మళ్ళీ ప్రమోట్ చేసే పనిలో ఉండి ఉంటావు. థ్యాంక్ యూ సో మచ్. అలానే సారీ చాలా పేర్లు ఉన్నాయి, ఎందుకంటే అంతమంది ప్రేమించి అన్నయ్య సినిమాకి చేశారు. రాయన్ ప్రసాద్ గారికి, ఈ సినిమా ఆయనతో మొదలవుద్ది, ఎండ్ అవుతున్న సీన్లో కూడా ఆయనతోనే ఎండ్ అవుద్ది. థ్యాంక్ యూ రాయన్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలానే నేను ఇక్కడ దాకా ఎదగడానికి కారణం నా తల్లిదండ్రులతో పాటు నా భార్య, నా కూతురు. ఆల్మోస్ట్ 94 days నుంచి నేను ఇంట్లో ఎప్పుడు వస్తున్నాను ఎప్పుడు వెళ్తానో వాళ్ళకి తెలియట్లేదు. థ్యాంక్ యూ అనుష, బట్ ఇట్ విల్ పే ఆఫ్. నీ మొగుడు బ్రహ్మాండమైన సినిమా తీశాడు, నువ్వు గర్వంగా షాపింగ్ చేసుకోవచ్చు, నగలు కొనుక్కోవచ్చు, నీ కూతురు నువ్వులని తిప్పచ్చు. ఓ థ్యాంక్ యూ. అలానే నా స్నేహితులకి, నా బంధువులకి, నా అక్క బావలకి, నా అత్తమావులకి అందరికీ థ్యాంక్స్, ఎందుకంటే ఈ సినిమాకి థ్యాంక్స్ చెప్పాలి, ఈ సినిమా వాళ్ళకి డిజర్వ్. థ్యాంక్స్ ఎలాట్. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. మీ నాన్నగారికి మీరు ఇచ్చినటువంటి మాట 2003, ఇది 2023. మేము వెయిట్ చేస్తున్నాం ఫర్ జనవరి 13. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.